హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బాబు. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే బేగంపేటలో జరిగే ఏవియేషన్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సరిగ్గా 8:30 అవుతుంది. చూశారా ఎంత ఎండగా ఉందో? చెమటలు పట్టేస్తానే మొత్తం. మిగతా వివరాలు అక్కడికి వెళ్ళాక చెప్తానండి. ముందు అక్కడికి వెళ్దాం, ఓకేనా? ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చానండి. వచ్చేటప్పుడు మీకు దారిలో కొన్ని క్లిప్స్ పెడదామనుకున్నాను, కానీ టూ వీలర్ మీద ఒక్కనే వచ్చాను. డ్రైవింగ్ చేయడం, వీడియోలు పెట్టడం కొంచెం ఇబ్బంది అయింది, అందుకే తీయలేదు. అలాగే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేటప్పుడు కూడా వీడియో తీద్దామనుకున్నాను, కానీ నా టికెట్టు మొబైల్లో ఉండిపోయింది. ఆన్లైన్లో బుక్ చేశాను, వాళ్ళు మొబైల్ స్కాన్ చేయడానికి తీసుకున్నారు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ గురించి ఒక 2 ముక్కలు చెప్తానండి. చెప్పాక లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తము. ఇది ఏవియేషన్ ఎగ్జిబిషన్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 24, 25 తారీఖు బిజినెస్కి సంబంధించిన వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. 26 తారీఖు, ఈరోజు 27 సండే, మనలాంటి సామాన్యులకు ఎంట్రీ ఇచ్చారు. మనలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే, ఒకరికి 500 లాగా టికెట్ తీసుకున్నారు. ఇవన్నీ వాళ్ళ మెయింటెనెన్స్కు అవన్నీ వాడుకుంటారు అన్నమాట, ఎందుకంటే వాళ్ళు కూడా ఖర్చులు ఉంటాయి కదా పాపం. అసలే పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. బైక్ కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. వావ్, చాలా బాగుంది. జీవితంలో మొదటిసారి ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టాను, చాలా సంతోషంగా ఉంది. 1 బై 1 చూసేద్దాము లోపలికి వెళ్ళి. ఇది ఒక మీడియం సైజ్ చాపర్. ఇది కమర్షియల్ హెలికాప్టర్, అక్కడొకటి ఆర్మీ హెలికాప్టర్. ఇది A350 ఫ్లైట్ ఉంది కదా, ఇది బ్రెజిల్కి చెందిన దేశానికి చెందిన వాళ్ళు తయారు చేశారంట. ఇక్కడ పెద్ద పెద్ద విమానాలు, హెలికాప్టర్లు ఉన్నా సరే నాకు చిన్నది నచ్చిందండి. ఇది 2 సీటర్, ఇది ఒక్కటి ఉంటే చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కదా, అది బిజినెస్ క్లాస్ అని బుక్ చేసుకోవాలి అక్కడ టికెట్. మనకు తెలియక జనరల్ చేశాము. జనరల్ వల్ల కొంచెం దూరం అంటే బయట పెన్సిల్ బైక్ ఉండాలి. చూసి ఇప్పుడే బయటకు వచ్చానండి. ఒకటి గింబల్ తెచ్చాను రికార్డింగ్ కోసం, అది పనిచేయలేదు, అదొకటి బాధ అనిపించింది. ఎండ మాత్రం చాలా బాగుందండి. చూసారా నమ్మకం ఎలా ఉందో? మాడిపోయిన మసాలా దోశలాగా అయింది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్.